ఈ యొక్క 51 అధ్యాయంలో, కీర్తనల 51 అధ్యాయంలో 10వ వచనం మళ్ళీ ఒకసారి చదువు, మరొకసారి చదువు 10వ వచనం. యాభై ఒకటి కీర్తనలు 51:10. 51:10 ఇందాక నువ్వు చదివింది. క్రియేట్ ఇన్ మీ అ క్లీన్ హార్ట్ ఓ గాడ్ అండ్ రెన్యూ అ రైట్ స్పిరిట్ విత్ ఇన్ మీ. క్లీన్ హార్ట్ అంటాడు. చదువుమా తెలుగు. నా యందు శుద్ధ హృదయము కలుగు చేయుము దేవా, నూతనంగా పుట్టించుము. శుద్ధం అనేది మనకు తెలుసు, శుద్ధం అనేది దేని మీద ఆధారపడి ఉంది? హృదయ శుద్ధం కలిగిన వారు ధన్యులు, దేవుని చూస్తారు. శుద్ధత అనేది దేని మీద ఆధారపడి ఉంది? ఏదైనా ఉంటే డాబు మొక్క దాన్ని తీసేసి నాకు శుద్ధ హృదయం దయచేయమని. ఎవరైతే 2 తిమోతి 2:22 ఉంటుంది, యవన ఏచ్చల నుంచి ఇట్లు అన్నిటి నుంచి పారిపోము, ప్రభు నామాన్ని పిలుచుట ద్వారా హృదయము శుద్ధమైద్ది అంటాడు. 2:22 ఉంటుంది, బట్ ఫ్లీ ఫ్లూ యూత్ఫుల్ లస్ట్ అండ్ పర్స్యూ రైచియస్నెస్ ఫేత్ లవ్ పీస్ విత్ దోస్ హూ కాల్ ఆన్ ద లార్డ్ అవుట్ ఆఫ్ దేర్ ప్యూర్ హార్ట్. ఒకసారి చూడు 2 తిమోతి 2:22. 2 తిమోతి 2:22 ఎప్పుడు శుద్ధంగా ఉండిద్ది? రెండో తిమోతి 2:22 but follow righteousness faith charity peace. 2:22 నీవు యవన ఏచల నుంచి పారిపోమ్ము, పవిత్ర హృదయులై ప్రభు నామమును పిలుచువారు. అక్కడ కాల నుండిద్ది, లేదా ప్రార్థన అని తెలుగులో రాస్తుంది, చేయువారి. ఏం చెప్తున్నాడు? పారిపో. ఎక్కడి నుంచి? నీకు శుద్ధం కావాలా హృదయము? వాళ్ళ నుంచి దూరము. ఎక్కడుండు మరి? అక్కడి నుంచి దూరము, కానీ ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళమంటున్నాడు. ఎవరైతే ప్రభు నామమున ప్రార్థన చేస్తారో వారితో కలిసి నీతిని, సమాధానాన్ని, విశ్వాసాన్ని, ప్రేమని పొందుకోమని అంటున్నాడు. అంటే శుద్ధత అనేది దేని మీద ఆధారపడి ఉండేది? ఒక పక్కన పాపం నుంచి దూరం అవటం, అంటే ఆ ఒక చెడు చెడు అనేది ఏంటి, యూత్ఫుల్ లస్ట్, యవన ఏచ్చల నుంచి పారిపోయి. యవన ఏచ్చలు అంటే ఏంటి మళ్ళీ? యవన ఏచ్చలు అంటే ఏంటి? ముసలివాడు కూడా ఏమనుకుంటాడు తెలుసా, నేను ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నానో, అమ్మాయి నా వైపే చూస్తుంది. ఇది ఎందుకు తెలుసా? యూత్ లోనే ఎక్కువ లస్ట్ ఉండిద్ది, యవన కాలంలోనే ఎక్కువ లోక సంబంధమైన తప్పిదాలు పాపాలు ఉంటాయి. ముసలివాళ్ళలో కూడా ఏం చేస్తాడు, కలర్ వేసుకుంటాడు జుట్టు, జుట్టు కలర్ ఇవన్నీ వేసేది ఏంది, వేసుకో వేసుకోవద్దు అనేది కాదు, కానీ ఆ వెనక ఇంటెన్షన్ ఏంటి, నీ వైపు చూడాలని. దావీది ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం దావీది గురించి. దావీది ఒక వయసు ఎంత ఆ సమయంలో? దావీదికి అవసరం ఏంటి? ఆల్రెడీ అన్ని భార్యలు ఉన్నారు, ఓ పత్నులు ఉపపత్నులు చాలా ఉన్నారు ఆయనకు కూడా, తలమూన అంత కాకపోయినా ఇనుగు ఉన్నాడు. ఇటువంటి వ్యక్తికి మళ్ళీ పక్కింటి వ్యక్తితోటి భార్యతోటి అవసరమా? అర్థమైంది అంటే ఆ వ్యక్తి దేవుని ప్రజలతో ఉండాల్సింది. అసలు దావీదు ఎక్కడ ఉండాలి? ఎప్పుడు దేవుడు శిష్యులు వచ్చే ఎవరిని వచ్చినప్పుడు తెలిపే గోనిపట్ట కట్టుకొని బూడిద జల్లుకొని ఏడుస్తూ ఉంటాడు. దానికి ముందు ఏం చేసేవాడు? ఈ పరిస్థితి రాకుండా ముందు, అసలు రాజుగారు అవ్వకుండా ముందు ఏం చేసేవాడు? తంబుర సితార నాదంతో అని చెప్పేసి గొర్రెలతో పాటు ఒంటరిగా ఉండి, ఇప్పుడు ఒంటరిగా ఉంటేనే కదా ప్రాబ్లం అనుకున్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు అక్కడ చెడు కార్యాలు ఏం చేయలేదు. అప్పుడు యూతే కదా, ఆయన యవనస్తుడే కదా, బాలుడేం కాదు ఆయన. దావీదు గొర్రెలు మేపుతున్నాడు అంటే అది కూడా తొడేళ్ళని ఇట్లన్నిటిని కూడా ఆయన చంపుతున్నాడు అంటే
ఆయన పిల్లవాడేం కాదు, మేబీ ఆ యుద్ధానికి సంబంధించినంత శక్తి ఉండకపోవచ్చేమో, కానీ ఖచ్చితంగా ఆయన ఒక యవన దశలోకి వచ్చిన వాడే. అటువంటి పరిస్థితిలో కూడా ఈయన ఏం చేశాడు, యవన హెచ్చల్లో లేడు ఆ టైంలో. కారణం ఏంటి? కారణం ఒకటే ఒకటి, ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన దేవునితో సాంగత్యం కలిగి ఉన్నాడు. జనాలు ఎవ్వరు లేరు. అంతే అంటారు కదా, ఎంటీ మైండ్ ఇస్ డెవిల్స్ వర్క్షాప్ అంటారు. ఖాళీగా ఉంటే వాడి యొక్క మైండ్ మనసు ఎటువంటిది అంటే సాతానుడి యొక్క కార్యాలయం అన్నట్టు అనుకుంటారు. అటువంటిది దావీదు ఒంటరిగా ఉన్నా కూడా దేవుణ్ణి ఎంతగానో ఆస్వాదించాడు. అటువంటి వ్యక్తి రాజు అయిన తర్వాత ఒంటరిగా ఉండి పైన ఎక్కి తిరుగుతున్నప్పుడు అప్పుడు ఎందుకని ఆ ఒంటరితనంలో నీవు ఈ తప్పు పని చేశాడు, ఎందుకు చెప్తా, ఎందుకై ఉండిద్ది, ఎందుకని? ఆయన ఎక్కడ ఉండాలి అసలుకి? ఆయన జనాలతో పాటు దేవునితో పాటు ఉండాల్సింది. దేవుడు లేడు అక్కడ, జనము లేరు, దేవుడు కూడా తన జీవితంలో దేవుని పక్కన పెట్టాడు, దేవుని సన్నిధికి దూరం అయ్యాడు. అందుకని హృదయం శుద్ధంగా ఉండాలి అంటే, ఒకటి హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. హృదయ శుద్ధత అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే అది వాక్యాన్ని మీద ఆధారపడి ఉంది. అందుకని మనకి ఎఫెసీలో ఉండేది 5వ అధ్యాయంలో ఏమని అంటే, వారి పాపంలో తెల్ల నల్ల ఎర్రనిట్టి హిమం వల్లైనను ప్రభు వారు వాక్యమైన నీటి ద్వారా తన భార్య అయిన సంఘాన్ని కలంకం లేకుండా డాగు లేకుండా కడుక్కుంటాను, ఉతక స్నానం చేపిస్తున్నాను అంటాడు. ప్రభువారే వాక్యం ద్వారా, అంటే తన హృదయంలో వాక్యం లేదుగా. దావీదు హృదయంలో వాక్యం ఉండుంటే, వాక్యం ఉండుంటే ఆ ఈ తప్పుడు పని చేశాడు, అది తప్పు చేశాను కూడా అని ఆయన ఒప్పుకున్నాడా? నా తాను వచ్చి చెప్పేంత వరకు కూడా చాలా మంది ఎట్లా ఉండిద్ది అంటే, నాకు ఇందాక నువ్వు చెప్తున్నప్పుడు అదే అనిపిస్తా ఉంది. చాలా మంది జీవితాల్లో వాక్యం చెప్తున్నా కూడా, వాక్యం దేవుడు మాట్లాడుతున్నా కూడా చాలా మంది నాకు కాదులే, రొటీన్ గానే ఉంటారు వాళ్ళు. చివరికి దేవుడు డైరెక్ట్ గా వాటితో మాట్లాడతాడేమో, మరి అప్పుడు వరకు కూడా ఒప్పుకోడమ్మా. ఇవాళ దినాన నిజంగా దావీదులో ఉన్న మంచి గుణం ఏంటంటే ఒప్పుకున్నాడు కనీసం ఎప్పుడైనా. నా తాను వచ్చి చెప్పినప్పుడు దేవా నా హృదయాన్ని మార్చు ప్రభు అంటున్నాడు. ఎందుకంటే తనే పరిస్థితి కాదు, పౌలు అంటాడు నా శరీరాన్ని ననుదను నలక కొట్టుకుంటున్నాయని. ఎందుకు నలక కొట్టుకోవాలి శరీరాన్ని ఎందుకు? లేకపోతే ఈ శరీర కోరికలు ఎక్కువ పెరిగిపోయి తినుము త్రాగుము సుఖించుము అని లోక సంబంధమైన నేత్రాశ శరీరాశ జీవపు డంభం. అందుకని రోమీల్లో కూడా ఉండిద్ది, రోమా 12:2 ఏముంది, మీ మనసు మారి నూతన మగు చేట రూపాంతరము పొందరు. పాయింట్ అంతగా ఎక్కడ ఉంది తెలుసా? మన ఆత్మీయమైన జీవితంలో మనస్సు. అందుకని ఆయన ఏమంటున్నాడు, మనసును నిలకడగా చేయను ఆయన అంటున్నాడు, నిలకడగా. తన యొక్క జీవితంలో అనుభవపూర్వకంగా జరిగిన అన్నిటి కూడా కలంచుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ ఇన్ని నాలో ఉన్నాయి, నా ఆత్మ తీసి వేస్తే నేను భ్రష్టుని అయిపోతాను. కాబట్టి నూతన హృదయాన్ని, రక్షణ ఆనందాన్ని, తర్వాత దేవా నన్ను ఇక్కడ ఆత్మ పరిశుద్ధత అనేది ఆ టైంలో పరిశుద్ధ ఆత్మ అయిన దేవుడు ఆయనలోకి రాలేదు, ఆయనలో కాదు ఎవరిలోకి రాలేదు. పాత నిబంధన కాలంలో దేవుడు రాటం పోటం జరిగేది. పాత నిబంధన కాలంలో ఆత్మ వారి మీద దిగటము వెళ్ళిపోవటము అట్లాగే ఉండేది, కానీ వారిలో శాశ్వతంగా మనలో ఉన్న ఆత్మలా ఉండేది కాదు. ఎందుకు అని అంటే ఆ దినం వరకు యేసుక్రీస్తు వారు పుట్టలేదు. రెండోది, ఏ వ్యక్తిలో కూడా ఆత్మ రాలేదు. ఎందుకనంటే కారణం ఒకటి ఉంది, ఏ వ్యక్తి కూడా పరిశుద్ధుడు కాదు. రెండోది, ఆయనలో దైవత్వం ఉంది ప్రభువారిలో, ఆ దైవత్వం ముందు ఎవరు నిలవలేరు. అంటే యేసుక్రీస్తు వారు ఎవరు అంటే దైవత్వం దేవుడు, అటే దేవుడు మానవుడు కూడా ఉన్నాడు. అంటే తనను తాను ఎంత తగ్గించుకొని, అంటే ప్రభువారు యేసుక్రీస్తు వల్ల రెండు పార్శాలు ఉండేవి, దైవత్వము మానవత్వం రెండు ఉండే. యేసుక్రీస్తు వారు పుట్టకుండా ముందు వరకు కూడా దైవత్వం మాత్రమే ఉంది. అందుకని దైవత్వం కలిగిన ఆ ఆత్మని, ఆత్మ ఎవరిలోకి రాలేదు, ఏ వ్యక్తి కూడా తాకలేడు ఆయన్ని. ఆయన ఎవరు చూడలేదని చెప్తున్నారు, చూస్తే చచ్చిపోతారు, అటువంటి భయంకరమైన అది. అందుకని ఈయన ఏమంటున్నాడంటే సన్నిధి, దేవుని యొక్క సన్నిధి పోతుంది. ఎట్లా పోయింది దేవుని సన్నిధి నుంచి? లోపల హృదయంలో పాపం పేరుకుపోతే క్రమేపీ ఆత్మీయమైన జీవితంలో సన్నగిలిపోతాడు. ఆ దినాల్లో కూడా దేవుడు వారిలోకి రాలా, వారిలోకి రాలా,
వాళ్ళ ఆత్మలోకి రాలే, ఎంటర్ అవ్వాల. ఎందుకని, ఒక గోధుమ గింజ చనిపోకపోతే అనేక గోధుమ గింజలు ఎట్లా వస్తాయి? యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాతే శిష్యుల్లోకి వచ్చి ఆయన ఊరుకున్నాడు ఆత్మని. ఆ పెంతకోస్ దినాన్ని ఏమైంది? ఆత్మ వారందరిలో దిగింది. పౌలేమంటున్నాడు రోమీలు 9:11 ఏ ఆత్మ అయితే యేసుక్రీస్తు వారిని లేపెనో అదే ఆత్మ మీలో నివసిస్తుంది అంటున్నాడు. ఇవాళ మనలో ఉన్న ఆత్మ ఎవరిది? స్వయాన దేవుని ఆత్మ. అందుకని నాలోంచి తీసివేయము అనే పాయింటే రాదు అక్కడ. ఏది ఆత్మను తీసివేయము, తీసివేయొద్దు అని అన్నప్పుడు ఏదైతే దావీదు అంటున్నాడో దానికి ఇప్పుడున్న మనలో ఉన్న ఆత్మకి సంబంధమే లేదు. కానీ ఇది ఈ విధంగా చెప్తాను. ఎట్లా అంటే, ఇందాక నేను అదే చెప్తాను నీకు. నేల ఉంది, బంజరు భూమి, సేద్యపరిచి ఆ నేలను దున్ని సేద్యపరిచి అన్ని చేసి దాంట్లో ఇత్తనాలు వేసాడు. ఇప్పుడు ఆ నేల మన హృదయము, ఇత్తనము ఆయన స్వయాన వాక్యము, వాక్యము దేవుడే. దేవుడు మనలో వచ్చి ఉన్నాడు, రక్షణ పొందుకున్న దినాన్ని మనలో వచ్చి ఉన్నాడు. ఇప్పుడు వచ్చినప్పుడు ఈ నేలలో ఉన్న ఇత్తనానికి నీళ్లు పోయలేదు అనుకో, ఏమైంది? చచ్చిపోయింది. అనేక మంది పరిస్థితి, ఆత్మీయమైన పరిస్థితి అట్లాగా ఉంది. నీళ్లు అంటే సన్నిధి, నీళ్లు అంటే సహవాసము, రొట్టె విరిచుట, ప్రార్థన. ఇవి లేకపోయేసరికి ఏమైంది? అనేకమైన జీవితాలు వారు రక్షణ పొందుకున్నారా అన్నట్టుగా ఉండదు. ఏంద్రా వీళ్ళు ఇట్లా ఉన్నారు? ఈవెన్ రక్షణ పొంది వాక్యం విన్న తర్వాత కూడా మొక్క వస్తుంది, నీళ్లు పోసాము ఒక ఇత్తనానికి, ఆ మొక్క అది మొక్క వచ్చింది, దాంట్లో నుంచి మొలకెత్తింది, మొక్క వచ్చింది. మొక్క వచ్చిన తర్వాత కూడా పిచ్చి మొక్కలు పక్కన వస్తూ ఉంటాయి. ఈ పిచ్చి మొక్కలు ఇత్తనంలో ఉందా, నీళ్ళలో ఉందా? ఈ పిచ్చి మొక్కల్లో, పిచ్చి మొక్క రావటానికి ఈ యొక్క ఏదైతే ఇత్తనం వేశాడో వాక్యము, లేదా దేవుడు, ఆ దేవుళ్ళలో ఉందా పిచ్చి పిచ్చి, లేదంటే నీళ్ళలో ఉందా? నీళ్ళలో ఉండదు. రైట్. రెండోది ఇత్తనంలో ఉందంటావా? మరి ఎక్కడి నుంచి వచ్చింది? కరెక్టే. మరి ఎక్కడి నుంచి వచ్చింది పిచ్చి మొక్కలు? బయట నుంచి కాదు, నేలలోనే ఉంది. ఆ నేల మన హృదయం. అంటే ఎంత వాక్యం విన్నా, ఎంత చేసినా మనలో పిచ్చి మొక్కలు వస్తానే ఉంటాయి. ఆ పిచ్చి మొక్కల్ని పెరికి వేయటానికే అది. ఈ ఇంకా శరీరంలోనే ఉన్నాం మనం, మన ప్రాణ భాగాల్లోనే ఇంకా ఉంది. అందుకని నల కొడతాం, ఎర కొడతాం హృదయాన్ని. అందుకని మెత్తని మాంస హృదయంగా మార్చటం, నూతనమైన నీకు హృదయాన్ని ఇస్తానని హేస్కిల్లో చెప్పటం, నూతన ఆత్మను నూతన హృదయాన్ని ఇచ్చేదను అని చెప్పటం, ఇవన్నీ ఎందుకని అంటే నూతనత్వం కావాలి. అది ఎప్పుడు? ప్రతిరోజు. ఉదాహరణకి మనం శుభ్రం చేసాం, ఇల్లుని శుభ్రం చేసినా మళ్ళీ దుమ్ము వచ్చింది, దుమ్ము వచ్చింది కానీ చెప్పి వదిలేస్తామా? మళ్ళీ శుభ్రం చేయాలి. అందుకని దేవుడు ఏమై ఉన్నాడు? కేవలం రక్షకుడే కాదు, అంటే క్లీన్ చేసేవాడే కాదు, ఆయన రక్తంతో మనం కడిగేయటమే కాదు, ఆయన ఇమ్మానుయేల్ దేవుడిగా మనలోనే ఉన్నాడు. ఇప్పుడు ఉన్న దేవుడు ఏం చేస్తాడు? ఒక పక్కన ఆహారం పెడతాడు, రెండు పక్కన శుభ్రం చేస్తాడు. ఒక పక్కనే మనకి ఆహారం పెడుతూ మనల్ని ఎదుగుదల చేస్తున్నాడు, రెండో పక్కన ఏం చేస్తున్నాడు? మనలో ఏదైతే పిచ్చి మొక్కలు వస్తున్నాయో అన్నిటి పెరుగుతున్నాడు. అందుకని ఆయన తోటమాలి. ఆయన తోటమాలిలో, తోటలో ఉన్నప్పుడు, తోట అంటే ఏంటి? మళ్ళీ ఇక్కడ పాయింట్, తోట అంటే ఏంటి? సంఘము. సంఘం యొక్క ప్రాముఖ్యత అందుకని వచ్చింది. దేవుడు పౌలుకి దర్శనం కనపడిన తర్వాత నువ్వు అనన్య దగ్గరికి వెళ్ళి అన్నాడు. ఎందుకు? ఆయనే చెప్పచ్చుగా, వెళ్ళి మునిగిపో చెప్పేసి బాప్తీసం నేనే ఇస్తానికి అని చెప్పేసి. దేవుడే, దేవుడు ఏం గుర్తు చేశాడంటే ఆధారపడతాము. మరి అక్కడ ఆయన పరీక్షించాలి. మరి ఆకాశం నుండి దించిని పేతురు కాదు, పౌలు. పౌలు కొర్నేలు కూడా అంతే, నువ్వు చెప్పినట్టు కింద కొర్నేలది, కొర్నేలు కూడా అంతే. కొర్నేలు తోడు ముందు మాట్లాడాడు, ఇటు పక్కన పేతురుతో మాట్లాడాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిని కలిపేసి సంఘాన్ని నిర్మాణం చేశాడు. అసలు సంఘాన్ని నిర్మాణం చేసింది పేతురా? కాదే. కొర్నేలు అతను తాను సమర్పించుకుంది? కాదు. అసలు ఇద్దరిని కలిపింది ఎవరు? దేవుడు. దేవుడే. బ్యాక్ హ్యాండ్ లో ఇది ఎట్లా ఉంటుంది అంటే, మనం హీరోలను చూస్తాం, హీరోలను చూస్తాము, హీరోయిన్లు చూస్తాం, సైడ్ యాక్టర్స్ చూస్తాం, అందరం చూస్తాం. కానీ బ్యాక్ హ్యాండ్ లో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు చూసారా, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్ లాగా. వీళ్ళకి బ్యాక్ హ్యాండ్ లో ఉండి పనిచేసేవాడు అది దేవుడు. బొమ్మలం మనం అంతే. అది
ఏదైతే సినిమాలో స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ ప్రకారంగా మనం నడుపుతామో, స్క్రిప్ట్ ఆల్రెడీ ఆయన ప్రిపేర్ చేసి పెట్టాడు. మనము కొర్నేలుకి చెప్పాడు, పేతురుకి చెప్పాడు, ఇద్దరు రాక రారేమో అనుకొని జనాలు కూడా పంపించాడు. పేతురు ఇంటికి పంపించి జబర్దస్త్కి తీసుకెళ్తానన్నట్టుగా వాళ్ళు జనాలు కూర్చుని ఉన్నారు బయట. సేమ్ థింగ్ పౌలు కూడా. పౌలు విషయంలో దేవుడు పౌలతో మాట్లాడాడు. పౌలతో మాట్లాడిన తర్వాత డైరెక్ట్గా మరి ప్రభువారే పౌలకి బాప్తిసం ఇచ్చేయచ్చు, కానీ ప్రభువారు ఇవ్వలేదు. అనన్యతో కూడా మాట్లాడి వస్తాడు ఆయన, నువ్వు ఇచ్చేయని చెప్పేసి అన్నాడు. అసలు అనన్య దగ్గర యాక్చువల్ ఇక్కడ కూడా చూడు, అనన్య దగ్గరికి పౌలు వెళ్లాల్సిన పరిస్థితి లేదు. వెళ్ళేవాడు కాదేమో, ఎప్పుడు ఎందుకు వెళ్ళాడు తెలుసా, గుడ్డివాడు అయ్యాడు కాబట్టి. బాప్తిసానికి అంటే వెళ్ళేవాడు కాదేమో, లేకపోతే ఏదో లేదు ఏదో భ్రమలో ఉన్నానే ఉంటున్నవాడు. అసలు గుడ్డివాడు అయిపోవటం ఏంటి, ఆ గుడ్డితనం ఆయన అన్నం ఆహారం తినకుండా ఉండడానికి పోవటం ఏంటి, ఆయన గుడ్డివాడు అవటానికి ముందు ఇక్కడ చీకటి కమ్మిందిగా ఆయన బ్రతుకులు. అసలు ఆయన ఏ ఉద్దేశంతో వచ్చాడు ఇక్కడ కూడా క్రైస్తవులను చంపడానికి వచ్చాడు? 100% ఇప్పుడు సేమ్ సేమ్ సిచ్యువేషన్స్ ఇక్కడ ఏంటంటే, ఎన్ని పరిస్థితుల్లో కూడా అంటే మనం ఫైనల్ ఎండ్ కంక్లూషన్కి వస్తే ఇక్కడ ఏం చూసి చూడాలి అంటే, ప్రభువారు మన ప్రతి దినము హృదయంలో ఉన్న డాగు మడత మచ్చను తీసివేస్తాడు, తీసేస్తాడు. ఉదాహరణకి మనము నీళ్లు ప్రతి దినం వాడితే, ప్రతిదినం మనం నీళ్లు వాడుకుంటాం, ట్యాంక్లో ఉన్న నీళ్లు మనం వాడతాం. అదే అనుకుందాం, కొన్ని రోజుల నుంచి మనం రాలేదు హైదరాబాద్ జ్యోతి దగ్గరికి, ఎక్కడికి వెళ్ళాం, వెళ్ళి వచ్చేసరికల్లా ఆ నీళ్లు వాసన కొడతా ఉంటాయి. ఎందుకని, నీళ్లు ఉండవు కదా, నీళ్లో పాచి కనపడతా ఉంది. ఎందుకని, ఎప్పుడు కూడా దేవుడు ఫ్రెష్ గా ఉంటాడు. మన ఫ్రెష్నెస్ అనేది ఎప్పుడు ఉండేది తెలుసా, హృదయం నింపటం, మాట్లాడటం. ఇప్పుడు మనం అంత కీర్తన గురించి మాట్లాడాం కదా, ఇప్పుడు ఫోన్ పెట్టేస్తాము, పిన్నితో మాట్లాడేసరికి మరి లోకస్వార్థ దగ్గర తీసుకెళ్ళిపోతాడు దేవుడు. నూతనంగా ఉండిద్ది ఆయన మాటలు, ఎప్పుడు కూడా ఫ్రెష్ గా ఉంటాడు దేవుడు. పాత చింతకాయ పచ్చడి గురించి చెప్పడు దేవుడు, అందుకని పాత తిత్తుల్లో ఉన్న ద్రాక్షారసం గురించి చెప్పడు ఆయన. నూతనమైనది అంటాడు ప్రభువారు, నూతనం, నూతనత్వాన్ని కోరుతాడు ప్రభువారు. అదే చెప్పిందే చెప్పి మాటికి చెప్పి చెప్పి, నాకైతే నేను టీచర్గా ఉన్నప్పుడు క్లాసులు చెప్పేటప్పుడు నాకు ఒక టాపిక్ మాటి మాటికి చెప్పాలంటే నాకు ఇసుక కలిగేది, ఏముంది అని చెప్పి. అందుకే నేను చపాతీలు రోటీలు అని చెప్పి సెల్స్ని, ఆ చపాతీలతో రోటీలు చెప్తే పిల్లలు కూడా ఆ చపాతీలు రోటీలతో కలెక్ట్ అయ్యేవాళ్ళు వాళ్ళు. ఓహో బ్లాస్ట్ అంటే ఇదా, క్లాస్ అంటే ఇదా, సెల్స్ పేర్లు దాని యొక్క గ్రోత్ను బట్టి. అట్లా నేను నూతనంగా చెప్పాలని ప్రయత్నం చేసేవాడిని పిల్లలతోటి. నాకు ఇంట్రాక్షన్ కూడా ఎక్కువ, అందుకని పిల్లలు నాకు ఎక్కువ ఉండేది ఇంట్రాక్షన్. భౌతిక సంబంధమైన పిల్లలకే టీచింగ్కే ఇంత ఉంటే ఫ్రెష్నెస్ నేను కోరితే, అసలు దేవుడు మాట్లాడుతున్న మాటలు వింటా ఉంటే ఎంత నూతనంగా ఉండిద్దో. ఇక్కడ నూతనంగా ఎందుకు లేదు దావీదు జీవితంలో, అది మనం చదువుతున్నాం 51:10. ఆయన ఏమన్నాడు, నన్ను నూతన పరచు ప్రభువా అంటున్నాడు. నూతనత్వం అనేది దేని మీద ఆధారపడి ఉండిద్ది అంటే, అది పాపం మీద. ఉదాహరణకి ఒక తప్పు పని చేశాను అనుకో, నేనే ఒక తప్పని చేశా, ఆ తప్పు పని చేసిన తర్వాత మీతో నేను మాట్లాడగలిగానా? ఎక్కడో నిన్ను చూసినా, జ్యోతిని చూసినా, చంటిగాను చూసినా, ఎక్కడో నాలో అది కేవలము దేవుడు నాలోంచి తీసే వరకు కూడా ధైర్యం ఉండేది కాదు, ధైర్యాన్ని కోల్పోయే వాళ్ళం. రెండోది పాపము ఉండటం వలన వ్యక్తి ఏం చూడగానే వాళ్ళు కూడా కించపరచుకోవడం, ఈడు 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 మాటలు మనం ఏంది ఇది అంటే మాట్లాడతానికి కూడా విలువ పోయిద్ది. దావీదు జీవితం కూడా అదే ఉంది. ముసలితనం అనేది ఈ యొక్క పాత నైజం అనేది దేని మీద ఆధారపడి ఉంది అంటే, అది పాపం మీద ఉంది. ఎప్పుడైతే పాపం చేస్తావు, అందుకని ఏమంటున్నా అంటే నన్ను శుద్ధీకరణ చేయి ప్రభు అని. అందుకని 2 కొరింథీయులు 4:16 ఉండిద్ది ఏమని అంటే, నా ప్రాచీన పురుషుడు కృషించి నన్ను, నా ఆంతర్య పురుషుడు దినదినము నూతనమవుతున్నాడని 4:16 చెప్తుంది. నూతనత్వం, అదే విషయాన్ని ఎఫ్ఎస్సి 4:23 అంటాడు. రెన్యూ ఆఫ్ యువర్ మైండ్ అంటాడు, నీ యొక్క ఆత్మమైన జీవితంలో నూతనంగా ఉంచు నీ మనసుని, నూతనకరంగా మార్చుకోవటం. తీతు 3:5 ఉండిద్ది ఏమని అంటే, ఈ శుద్ధీకరణ చేసి నీ యొక్క పరిశుద్ధాత్మను ఎప్పుడు కూడా మండించుకుంటా ఉండాలి, మనం ఆత్మను మండుతా ఉండాలి, అప్పుడేమిటంటే నూతనత్వం వస్తూ ఉండిద్ది. ఇక్కడ నూతనత్వం పోయింది, ముసలితనం ఉంది అంటేనే కారణం, ఒకటే ఒక కారణం, అక్కడ ఏమైంది, దావీదు
దావీదు జీవితంలో పాపం పేరుకుపోయింది. అసలు పాపం చేశాడని కూడా ఆయన కళ్ళు కనపడలేదు ఆయన. చివరికి నాతాను వచ్చి చెప్పే వరకు కూడా తను యాక్సెప్ట్ చేయలేదు. నాతాను చెప్పిన తర్వాత ఇప్పుడు ఏమంటాడంటే, అయ్యా నాలో నుంచి ఆత్మను దూరం చేయొద్దు, పరిశుద్ధాత్మను తీసివేయొద్దు. అంటే ప్రభువారు తీట్లా, నీకు నువ్వే చేసుకుంటున్నావు. ఇప్పుడు ఉదాహరణకి అదే ఇత్తనం గురించి చెప్పినప్పుడు, ఇత్తనానికి నీళ్లు కావాలి. ఇత్తనముకి నీళ్లు పడాలి అంటే ఆ ఇత్తనం ఎక్కడ ఉండాలి? కొన్ని చోట్ల రోడ్ల మీదే పొరపాటున ఇత్తనాలు పడతాయి, లేదా ఇత్తనాలు ఏదో కాకో కీకో ఏదో వేసి అక్కడేసి వెళ్ళిపోతాయి. ఆ ఇత్తనం పడిన చోట ఆ మొలక వచ్చినట్టుగా ఉండిద్ది, కానీ గేదెలు వచ్చేది తేతాయి, లేదంటే ఎండకి ఎండిపోయింది. అదే ఇత్తనం అదే మొక్క ఒకవేళ తోటలో ఉంటే తోట మళ్ళీ దాన్ని ఎంతగానో కేర్ తీసుకుంటాడు. కొంతమంది ఆత్మీయమైన జీవితం వెనక్కి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే ఒకటే ఒకటి, వారు దేవుని సన్నిధిలో ఉండకుండా ఉండటం. అందుకే నేను దారి ఉంటున్నాడు, నువ్వు ఈ సన్నిధి నుంచి నన్ను త్రోసి వేయకుము. దేవుని యొక్క సన్నిధి నుంచి ఎప్పుడు దేవుడు త్రోసి వేయడు. ఏది అంటే త్రోసి వేస్తుంది అంటే మనలో ఉన్న పాపము.